కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కర్ణాటక కాంగ్రెస్కే కాదు తెలంగాణ కాంగ్రెస్ కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. కింద మీద పడి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీడియాని మేనేజ్ చేస్తూ విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమళ్ళినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమళ్ళినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగలాగితే తెలంగాణ కాంగ్రెస్ దొంగ మొత్తం కదులుతూ ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తూ ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED. ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కార్ కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్తో తెలంగాణ కాంగ్రెస్కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్లో గాయగాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమి తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.